అంటే బ్రిటిషర్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వినాయక చవితిని అడ్డు పెట్టుకొని ఆ ప్లేస్లో వచ్చిన గుంపు ద్వారా కొంత కమ్యూనికేషన్ వెళ్ళేది. మన స్వతంత్ర పోరాటం గొప్పగా సాగుతుంది, సో ఇది అన్ని చోట్లకి చేరాలి అని చెప్పేసి కాన్సెప్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట ఆ కాన్సెప్ట్, మన కమ్యూనికేషన్ ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించింది బయటికి వెళ్ళాలనే విషయం మీద. భగత్ సింగ్ గారు వెళ్ళి బాంబ్ అక్కడ వేయడం లండన్లో కూడా ఇదంతా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు. అంత కష్టాల నుండి దాటి టెక్నాలజీని దాటి ఈరోజు మనం ప్రతి ఒక్కరి దగ్గరికి ఇన్స్టెంట్ జరగగానే ముందుగా తీసుకెళ్తున్న మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమ్యూనికేటింగ్ ఆల్ దిస్ ఇన్స్టెంట్లీ. అప్పటి కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరందరూ ఏం జరుగుతున్నా వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు, పాజిటివ్ ఆర్ నెగటివ్. యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ ఐస్ ఆఫ్ ది సొసైటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ మీడియా పార్ట్నర్ ఫర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ సక్సెస్. మీరు లేకపోతే ఇది ఆడియన్స్ దగ్గరికి పోదు, ప్రేక్షకుల దగ్గరికి పోదు, అండ్ ఇన్ రిప్లైలో వాళ్ళు ఇంత సక్సెస్ ఇవ్వరు. సో ఫర్ ఆల్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే లాస్ట్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుండి హీరో గారి గురించి లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగాయి, టీవీ ఛానల్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్, ట్రైలర్ అవుట్ అయింది. ఇదన్నిట్లో ఎస్పెషల్లీ ఆర్టిస్టుల గురించి నేను ఇప్పుడు గొప్పగా స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు, దే ఆర్ పర్ఫార్మర్స్, అందుకే ప్రాజెక్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో మన అందరికీ తెలుసు. నేను ఈరోజు మాట్లాడాలనుకుంటుంది బిహైండ్ ద స్క్రీన్ హీరోస్, ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ శివం భజే. ఆ అన్సంగ్ హీరోస్ ఆఫ్ శివం భజేలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ముందు ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఆన్ మై రైట్ ఆర్ట్ డైరెక్టర్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిజైన్లో రైట్ ఫ్రమ్ ఈ స్టోరీ విన్నప్పటి నుండి వాళ్ళు డిజైన్ చేసిన స్టైల్ కానీ, వాళ్ళు కోఆపరేటివ్గా మాతో తిరగడం, వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయడం, ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ కుమార్ గారు కానీ అండ్ మిగతా టీం వాళ్ళందరిలో శ్రీను, రమేష్ వీళ్ళంతా కలిసి ద వే హౌ దే హ్యావ్ ప్రొజెక్టెడ్ దిస్ సార్, మనం ఇలా చేస్తే ఈ సీన్లో ఇలా బాగా కనిపిస్తుంది. సో హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ దిస్ స్టోరీ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ అన్సంగ్ హీరో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్. ఆ వాల్యూస్ ఈరోజు ఆ రిచ్నెస్ అంతా కనిపిస్తుందంటే ఆ ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు అండ్ ఉత్తర్ కుమార్ గారు. నెక్స్ట్ ఐ విల్ కమ్ టు ఎడిటింగ్ పార్ట్. సినిమా తీసాం, దర్ ఇస్ అ లెంత్, రెండు మూడు కెమెరాస్ పెట్టి తీసాం అండ్ ఆ లెంత్ అన్నిటిని అడ్జస్ట్ చేసి ఎక్కడ ఏ బ్యూటిఫికేషన్ వేయాలో అనే పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు హీఈస్ మై అడిషనల్ బ్రెయిన్. ఆ అడిషనల్ బ్రెయిన్ గా నాకు ఎప్పుడు నేను ఎక్కడైనా తడబడ్డప్పుడు, ఎందుకంటే మనం సినిమా రాసి డ్రైల డైలాగ్స్ అని స్క్రిప్ట్ ట్రిమ్మింగ్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మేము. ఆ కన్ఫ్యూజన్ ని చిన్నగా దూరం చేయడానికి ద వే ఎడిటర్ గారు చేసిన హెల్ప్ గారు, ఇప్పుడు నా ఐ విల్ కాల్ హిమ్ బడీ బికాస్ ద వే ఆయన ఇచ్చిన ఆ చిన్న చిన్న సజెషన్స్ కానీ మనం కొద్దిగా ఇలా వెళ్తే బాగుంటుందేమో అండ్ స్పెషల్లీ నాట్ ఓన్లీ ఈయన, తన అసిస్టెంట్ దినేష్ తన ఓపిక ఆ షోస్ అన్ని వేసి చూపించుకుంటూ చేయడానికి బ్యూటిఫుల్ కోఆపరేషన్ సార్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ దిస్ టీమ్ కంటిన్యూస్లీ. అంత కోఆపరేషన్ అండ్ హ్యాపీ అట్మాస్ఫియర్ ఫస్ట్. అంటే ఇక్కడ ఏదో నేను చెప్తే వినాలి, అతను చెప్తే వినాలి అని కాకుండా అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని మంచి ప్రోడక్ట్ కోసం చేయడంలో అదే మై టెక్నీషియన్స్ లో ఎడిటర్ ఛోటా కే ప్రసాద్ గారు ఇచ్చిన సపోర్ట్. ఐ కెన్ నాట్ ఫర్గెట్. ఐ లవ్ టు వర్క్ కంటిన్యూస్లీ అండ్ ఇంత మంచి కథ అనుకున్న తర్వాత, ఇంత సపోర్ట్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ హౌస్ దొరికిన తర్వాత అది విజువల్ గా మీ కళ్ళందరికీ చూపించాలి అంటే ఒక అద్భుతమైన థింకింగ్ ఉన్న విజువల్ రిఫరెన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న కాంటెస్ట్ లో ఆ విజువల్ రిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే దాశరథి శివేంద్ర కంటే బెటర్ నేమ్ కనిపించట్లేదు. రీసెంట్ ఆయన సక్సెస్ ఆఫ్ హనుమాన్, మంగళవారం అండ్ ఆయన వచ్చిన తర్వాత వచ్చే వరకు ఉండే ఆయన మూడ్, వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ లో ఉండేంత వరకు మూడ్ అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఆ మూడ్ ని తీసుకుని ఆ లైటింగ్ ఫామ్ ప్యాటర్న్స్ ఈజ్ అమేజింగ్ విజువల్స్ లో ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తుందంతా ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ థాట్ ప్రాసెస్. ఈ సీన్ ని మనం ఈ కలర్ టోన్ లో మనం షూట్ చేద్దాం లేదా ఇది అరేంజ్ చేసుకుందాం, ఆల్వేస్ హీఈస్ ఆన్ బిహైండ్ దట్ పార్ట్. సో ఆ పార్ట్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ శివేంద్ర గారు. మీరు లేకపోతే ఈ బ్యూటిఫుల్ విజువల్ లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ మధ్యలో కొన్ని రోజులు ఆయన అవైలబుల్ లేకపోతే వచ్చిన అనీత్ గారికి కూడా ఐ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి. నౌ అపార్ట్ ఫ్రమ్ దట్ మా నెక్స్ట్ వికాస్ బడిసా ప్రాణం, అంటే కనబడడానికి బాగా కనిపిస్తుంది, చేయడానికి బాగా చేశారు, అక్కడ ఉండడానికి ఏం కావాలో ఆయన చూశారు, ఇప్పుడు వినిపించడానికి కూడా కావాలి, అన్ని కలుస్తున్నాయి ఒక్కొక్కటి. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా అతను ప్రాణం పోశాడు ఆర్ఆర్ తో సినిమాకి అండ్ అతను అతను అతని బీజిఎంస్ అతని స్కోరింగ్, నేను అక్కడ వన్ వీక్ చెన్నైలో ఉన్నాను అతనితో పాటు, అతని ఐడియాలజీ మనం కొత్తగా వెళ్దాం ఏ సౌండింగ్ విషయంలో ఎలా కొత్తగా వెళ్తే బాగుంటుంది, అతను ఎప్పుడు న్యూ థింగ్ థింకింగ్ లో ఇన్నోవేటివ్ పార్ట్స్ బాగా ఆలోచించి
మీరు విన్నాం, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న కంప్లీట్ ఆ న్యూ టచ్ ఆఫ్ టోనింగ్ ని డెవలప్ చేసి ఇచ్చాడు. అండ్ ఐ లవ్, సీరియస్లీ, వికాస్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ కమింగ్ డేస్. అంత అంత అతనిలో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. గూస్ బంప్ థియేటర్స్ లో ఎక్కడ చూసినా గానీ నంబర్ వన్ లిస్ట్ లో అతను ఉన్నాడు. వికాస్ భలే కొట్టాడు అని ఎవ్రీబడీస్ అతను అప్రిషియేట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేయడానికి. సో ఇప్పుడు అన్ని వైపుల నుండి దొరికిన ఈ సపోర్ట్ సో డెఫినెట్లీ మా అందరికి ప్లస్ అయింది. నౌ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఐ లైక్ టు స్పీక్ అబౌట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా లైక్ మై ఎల్డర్ బ్రదర్ శ్రీనివాస్ గారు. సార్ ప్లీజ్ ఇలా రండి, వీలైతే డైరెక్షన్ టీమ్ ఉంటే ఒకసారి ఇలా రండి. ఈ సినిమాలో ఉన్న కొన్ని టిపికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిపికల్ పాయింట్స్ ని షూట్ చేసే ప్రాసెస్ లో అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, వెళ్లాల్సి వచ్చింది. అదే రమేష్, వీళ్ళందరూ పడ్డ కష్టం లిటరలీ కొన్నిసార్లు అయితే నైట్ డాక్స్ షూట్ చేయడానికి చాలా. జమ్మా శ్రీను, మన అసిస్టెంట్ జమ్మా శ్రీను అండ్ అసోసియేట్ వర్మ, మా రమేష్, మై ఏడి రాజేష్, రవి, వీళ్ళందరూ నైట్స్ రిస్కీ థింగ్స్. వీ హావ్ షూటెడ్ విత్ 50 డాగ్స్ ఇన్ దిస్ మూవీ. ఆ 50 డాగ్ షూట్ లో ఏ రోజు ఏ డాగ్ ఎక్కడ కలుస్తుందో తెలీదు. ఇన్ దాట్ కేస్ ఇట్ ఇస్ ఎ లైఫ్ థ్రెట్. ఆ లైఫ్ థ్రెట్ ని కూడా దాటి ధైర్యంగా మనం కాలభైరవుడిని టచ్ చేస్తున్నాం కాబట్టి, ఆ కాలభైరవుడు అంటే శివుడికి ఇష్టం కాబట్టి మేమంతా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుంటాం సార్ అని చెప్పేసి వెళ్ళి వీళ్ళందరూ ఆ ప్రాక్టికల్ గా రాత్రిలో 2-3 అయిపోయేది. ఇదంతా చేసిన నా టీమ్ కి ఐల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ వాళ్ళందరినీ గైడ్ చేస్తూ, ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు నన్ను కూడా గైడ్ చేస్తూ మా శ్రీనివాస్ గారు, బికాస్ సిన్స్ యూనో సీనియర్ దెన్ మీ, నేను ఇండస్ట్రీలో ఆయన కంటే జూనియర్ ని. సో అన్ని రకాలుగా హెల్ప్ చేసిన ఈ అన్సంగ్ హీరోస్ ఆర్ టుడేస్ మై పాయింట్. బికాస్ మిగతా ఇంటర్వ్యూస్ లో అందరి గురించి అన్ని తెలుసు, ఆర్టిస్టులు అందరు బాగా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ టీమ్ మెంబర్స్. ఇంకెవరినైనా పొరపాటున మిస్ అయ్యి ఉంటాం, ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మై బిగ్ బ్రదర్ అనయ్య గారు. అండ్ ఆల్ ఈవెంట్స్ లో మంచి వర్డ్స్ చెప్తూ ఎనర్జీని క్రియేట్ చేస్తున్న మా గీత గారికి, అండ్ స్పెషల్లీ ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్, ద వే హౌ యూ పీపుల్ టుక్ Q&A సెషన్స్, మీరు క్యూరియాసిటీ జనరేట్ చేయడం కానీ, ఇవన్నీ జరగకపోతే, అంటే ఈ లేన్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఈ సినిమా ఈ సక్సెస్ రేంజ్కి రాదు. సో వీటన్నిటికీ మూల కారణమైన మహేశ్వర్ రెడ్డి మూలి గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన లేకపోతే జరగదు. మమ్మల్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, ఆయన ఓనర్ ఆఫ్ ది షిప్. సో ఓనర్ లేకపోతే షిప్ లేదు, షిప్ లేకపోతే క్యాప్టెన్ లేడు, క్యాప్టెన్ లేకపోతే ఈ ప్యాసింజర్స్ అంతా లేరు. సో ఓవరాల్ గా మొదలైంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే. సో ఐ లవ్ అండ్ మీడియా మిత్రులంతా దీన్ని, ఇప్పుడున్న కాంపిటీషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు, సోషల్ మీడియా ప్రమోషన్స్ కి సంబంధించి. ప్రమోషన్స్ లో చాలా ఇన్స్ట్రుమెంటల్ గా ఉన్న మా సుధీర్ గారికి, సుధీర్ గారు ఉండాలి ఇక్కడే, అండ్ హీ ఈస్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ అండ్ మన ఆర్టిస్ట్ విషయం లో కోఆర్డినేట్ చేసి చాలా హెల్ప్ చేసిన ప్రాజెక్ట్ కి విజయ్ గారికి, అండ్ మిస్టర్ కూల్ మా ప్రొడక్షన్ కంట్రోలర్ వెంకట్, ఏడి శివ, అట్ ద సేమ్ టైమ్ మా మేకప్ చీఫ్ శ్రీకాంత్ బాబాయ్, అండ్ ఎవ్రీ వన్ ఎడికొండలో రాకేష్ కాస్ట్యూమ్ డిజైనర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ లాంగ్ జర్నీ ఆఫ్ దిస్ లాస్ట్ 1 ఇయర్. అండ్ ఐ లవ్ మీరందరూ దీన్ని పాజిటివ్ గా తీసుకుని వెళ్ళి ఇంకా మ్యాసివ్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెప్పుడైనా మరో సబ్జెక్ట్ తో మరో కంటెంట్ తో ఎక్కడైనా కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ టు హ్యావ్ యూ ఆల్ బ్లెస్సింగ్స్.